ఫలానా రోజు ఫలానా సమయానికి బహుశా నాకు గంట దాటదు, శరీరాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది అని తెలిసి తెల్లవారుజామున 4 గంటలకి తలస్నానం చేసి పరమశివుడి మీద నిర్మాల్య మారేడాకులు తిని పద్మాసనంలో కూర్చుని ఆయన విశేషమైన ధ్యానం చేస్తూ శరీరం విడిచిపెట్టేశారు. దక్షిణాభిముఖంగా కూర్చొని అప్పటికి నాకు 5 సంవత్సరాల బాగా తెలియదు. ఓ కిరణాల కింద జనం వచ్చి చూసుకుంటే ఏమిటో అనుకునేవాడిని, ఏమిటో అంతమంది వస్తున్నారని ఆయన పద్మాసనం వేసి కూర్చున్నారనుకున్నాను తప్ప ఆయన అసలు అంత గొప్పగా శరీరం త్యాగం చేశారన్న విషయం నాకు తెలుసుకునే అవకాశమే లేదు. నేను అంత చిన్నవాడిని, మా తమ్ముడికి అప్పుడు 10 నెలలు, అంత చిన్నవాడు. ఆయన అన్ని శాస్త్రంలో ఎందుకు పండితుడు. ఆయన అమ్మగారు ఆయన గురించిన తరువాతి కాలంలో చెప్తుండేవారు, మీ నాన్నగారు రామాయణ మహాభారతాది గ్రంథంలో అనేక పద్యాలు 9,000 పద్యాలు ప్రారంభంలో చెప్పేవారు. ఆయన పుస్తకం చూసి మాట్లాడేవారు కాదు, ఆయన దగ్గరికి ఎంతో పండితులు వచ్చి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉండేవారు. ఆయన ఖాళీ ఉన్నప్పుడల్లా రాస్తూ ఉండేవారు. దురదృష్టం ఏంటంటే చిన్నతనంలో మనకు వాటి విలువ తెలియక వారు రాసినటువంటి వ్యాసాలు, వారు భారత భాగవతాది గ్రంథముల మీద చేసేటువంటి పరిశీలనతో కూడిన అంశాలు అన్నీ కూడా పుస్తకాలన్నీ కూడా అవేవో పుస్తకాలను కొని వాటి మీద అంత పెద్ద శ్రద్ధ పెట్టగా నిర్లక్ష్యం చేసి అవన్నీ కూడా పారేయట్లేదు తప్ప నిజంగా ఆ అవేగాన్ని జాగ్రత్త పెట్టి ఉండి ఉంటే ఇవాళ ఈ ముద్రాన్ని దోచుకుని ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు పొంది ఉండేవు. ఇవాళ నేను 4 మాటలు ఏమైనా ఆధ్యాత్మికంగా మాట్లాడగలుగుతున్నాను అంటే అది నా గొప్ప కాదు, ఆ మానభావుడి రక్తం నాలో ప్రవహిస్తోంది కాబట్టి నాకు ఆధారపడుతుంది. మా అమ్మగారు తరచుగా ఒక మాట చెప్తుండే, మీ నాన్నగారు ఎప్పుడు షట్కాలస్లో పూజ చేసేవారు, వాళ్ళకి చాలా ఇష్టం అటువంటి మహానుభావుడి పేరు మీద ఒక పురస్కారాన్ని ఏర్పాటు చెయ్యాలి అన్నారు. మనం ప్రతి సంవత్సరం ధర్మం గురించి పాటుపడేటువంటి వ్యక్తులకు అటువంటి పురస్కారం ఇద్దామని ఒకసారి నేను కాంచీపురంలో ఒకగా మా అబ్బాయి నాతో ప్రస్తావన చేశాడు. ఇది చాలా బాగుంది అని చెప్పినటువంటి మాట, మనం మన స్థాయిలో మనకున్నంత ఈ పురస్కారాన్ని మా నాన్నగారి పేరు మీద ప్రారంభం చేద్దామని ప్రారంభించి అటువంటి ధర్మాత్మలకు ఇవ్వడం జరుగుతోంది. దాన్ని పెద్ద మనసుతో అటువంటి మహాపురుషులు అంతటి ధర్మాత్మలు అంగీకరించి స్వీకరించిన కారణం చేత మేము కృతార్థమయ్యాం. గతంలో దాన్ని కంచి కామకోటి పీఠ శ్రీకారి చల్లా విశ్వనాథ శాస్త్రి గారు, తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, తర్వాత డాక్టర్ ఐవి రావు గారు, తర్వాత దేశానికి ఎంతో సేవ చేసినటువంటి వారు పద్మభూషణ్ తర్వాత పురస్కార గ్రహీత శ్రీ వరప్రసాద్ రెడ్డి గారు ఈ సంవత్సరం శ్రీ గురు హనుమంతరావు గారు స్వీకరిస్తున్నారు. అటువంటి అవార్డు అటువంటి బిరుదు ప్రధాన ఉత్సవంలో ఆ పురస్కారాన్ని స్వీకరించడానికి అంగీకరించడం ద్వారా హనుమంతరావు గారు మమ్మల్ని అందరినీ కూడా కృతాంగులు చేశారు. మా నాన్నగారు ఇవాళ ఏ లోకంలో కూడా చాలా సంతోషిస్తారు ఇంత గొప్ప వ్యక్తికి అటువంటి పురస్కారం ఇస్తున్నారు అని. కాబట్టి నేను ఇవాళ వారు అట్లా అంగీకరించి ఈ పురస్కారాన్ని తీసుకుంటున్నందుకు అందరి పొందున వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు నమస్కారాలు తెలియచేస్తూ ఇప్పుడు మా అబ్బాయిని వారి వేదమంత్రాలతో తీసుకుని అవసరంగా కోరుతున్నాను.